ETV Abhiruchi Prekshaka Mahashoyulandariki Mana Super Chef Vantaki Swagatam Suswagatam. Ee roju Ambedkar Jayanti. Ambedkar gurinchi mana pillalaki manam kuda mana Bharatadesham charitra aa Ambedkar pustakam dwara tana charitra dwara kuda manam chala telusukovachu. Aithe manam enno అన్యాయాలు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఈ అన్యాయాలు అనేది పాతకాలంలో ఉన్నాయి ఇప్పుడు లేవు అని కాదు, పాతకాలంలో మంచి లేదు ఇప్పుడు మంచి ఉందని కాదు. ఇది ఒక పెద్ద విషియస్ సర్కిల్. అంటే మనకి ప్రతి తరం ప్రతి జనరేషన్లో మంచి చెడు ఉంటాయి. మన పిల్లలకి ఆ కథలు చెబుతూ చెడును ఎదిరించి మంచి మార్గంలో నడవడం మన అంబేద్కర్ స్ఫూర్తి. ఈరోజు మనం ఆ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ మనం ఒక చిన్న మిఠాయి తయారు చేసుకుందాం. అయితే పాల పొడితో ముఖ్యంగా మనము స్వీట్ల షాపులకి వెళ్ళినప్పుడు రెండు రెండు రంగుల బర్ఫీలు ఉంటూ ఉంటాయి, దాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి దాన్ని చేసుకోవడం కోసం ఈరోజు మనం పాల పొడి వేసి చేసుకుందాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాల పొడిలో పాలు పోసుకుందాం. అదేంటి పాల పొడి వచ్చిన తర్వాత మళ్ళీ పాలు కాదు, మనం బర్ఫీలా అవ్వాలి అంటే మనం చేసుకోవాల్సిందే. దీంట్లో మనం వెన్న వేసుకుందాం. ఈ వెన్నలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ ఉప్పు వేయక్కర్లేదు. దీంట్లో మనం పాలు పోసుకొని ఈ పాలు ఈ వెన్న చక్కగా దీంట్లో మనం బేసిక్గా మనం తయారు చేస్తుంది ఏంటంటే పాలకోవా తయారు చేసుకుంటున్నాం. అంటే పాలకోవా పాల నుంచి తయారు చేయాలంటే చాలా కష్టం, టైం పడుతుంది, మళ్ళీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఈజీగా రాదు. అలాంటప్పుడు మనం ఈ కోవా బర్ఫీలు తయారు చేసుకునేటప్పుడు ఈ వెన్న, ఎందుకంటే ఈ పాల పొడిలో నుంచి దాంట్లో కొంచెం బటర్ అది తీసేస్తారు కాబట్టి దీంట్లో కొంచెం వెన్న యాడ్ చేసాం. అలాగే తేమంతా పోతుంది కదా, ఆ తేమ కోసం పాలు. ఇవన్నీ వేసి దీన్ని కలిపేసుకుంటే మన కోవా ముద్ద తయారైపోతుంది. చూడండి ఈ విధంగా మనం వేసేసి చక్కగా దీన్ని తయారు చేసుకుందాం. అయితే నేను అమెరికాలో పనిచేసేటప్పుడు నేను ఎక్కువగా గులాబ్ జామున్లు అవి చేయడానికి కూడా ఈ పాల పొడినే వాడేవాడిని. ఇప్పుడు చక్కగా మనకిది చిక్కటి ముద్దలా తయారైపోతుంది. దీంట్లో మనం కావలసినంత పంచదార వేసుకొని మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు పాలని మనం చాలాసేపు ఉడికిచ్చి ఉడికిచ్చి చిక్కగా అయిన తర్వాత అది ఎలా అవుతుందంటే ఇలా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం పంచదార వేసుకుంటూ మనం ఎలా చేయాలో చూద్దాం. ఇలా కొంచెం సేపు కుక్ చేయగానే మనకిది ముద్దలా తయారైపోతుంది. మన మిల్క్ పౌడర్ చక్కగా అంతా పీల్చేసుకుంది. ఇందులో ఈ కోవా ముద్ద తయారైపోయింది. దీంట్లో మనం పంచదార మనకు కావలసినంత వేసుకొని దీన్ని కలిపేసుకుందాం. మరి దీంట్లో మనకి రెండు రకాల రంగులు ఉన్న బర్ఫీ ఎలా రెడీ అవుతుంది, కుంకుమ పువ్వు నీళ్లు రెడీగా ఉన్నాయి. కానీ ముందు మనం తెల్ల కోవా వేసి చేసుకుందాం. ఈ తెల్ల కోవాలో మనం యాలకుల పొడి వేసి మనం దీన్ని ఫ్లేవరింగ్ చేసుకుందాం. ఇందులో యాలకుల పొడి వేసేద్దాం. చక్కగా దీన్ని ఈ విధంగా కలిపేసుకుందాం. చూడండి ఇలా కలిపేసి మనం దీన్ని కొంచెం స్టవ్ కూడా కట్టేద్దాం. ఇప్పుడు దీంతో ఒక లేయర్ తయారవుతుంది. కానీ ఇది మన పంచదార కూడా ఇందులో చక్కగా కరిగిపోవాలి. ఈ విధంగా స్లోగా కలిపేసుకోండి. ఈ పాల కోవాతో మిఠాయి రెడీ అయిపోయింది. అంటే చాలాసార్లు కుకింగ్ కాంపిటీషన్స్కి అలా వెళ్ళినప్పుడు కండెన్స్ మిల్క్ పాల పొడితోటి స్వీట్లు చేసేస్తూ ఉంటారు. ఎవరికి ఇష్టం ఉండదు, ఎంత బాగుంది అనుకుంటాం. కానీ ఆ కష్టం అంతా ఆ రుచి అంతా ఈ పొళ్ళల్లో చక్కగా ఉంటుంది. సో మరి మన ఈ మిఠాయి రెడీ అయిపోయింది. దీన్ని మనం చక్కగా ఒక ఇలా చిన్నటి మనం బర్ఫీ చేసుకునే దాంట్లో మనం కొంచెం అంత వెన్న వేసేద్దాం. చూడండి అన్ని పాలే, ఇందులో పాలు పాల పొడి పాలల్లో నుంచి తీసిన వెన్న అన్ని ఈ విధంగా వేసుకున్నాం. వేసుకొని ఇప్పుడు కోవా ముద్ద మనం ఇలా తీసి దీన్ని, అంటే ఇందులో ఉన్న దాంట్లో సగం తీసేశాను, దీన్ని ఈ విధంగా మనం చక్కగా సన్నగా తయారు చేసుకున్నాం. దీన్ని ఇలా వేసి దీంట్లో చక్కగా స్ప్రెడ్ చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఈ మిగతా ఉన్న ఈ పాలకోవాలో మనం కొంచెం ఆ సాఫ్రన్ కుంకుమ పువ్వు కలర్ లైట్గా వేసుకుందాం. నన్ను అడిగితే ఇది కొంచెం లైట్గా స్టవ్ ఆన్ చేసి, ఎందుకంటే ఈ తేమ కూడా మనకి ఇందులో కలవాలి అలాగే మాయమవ్వాలి. అంతేకాకుండా ఇందులో కేవడ వాటర్ రోజ్ ఎసెన్సు ఏమన్నా వేసుకోవచ్చు. ఎందుకంటే కిందన్నది
ఫ్లేవర్ ఓన్లీ యాలకుల పొడి. ఇప్పుడు ఇందులో మనం సాఫ్రన్ కలర్ అలాగే మనం రోజ్ ఎసెన్సు లేకపోతే కేవడా వాటర్ ఇందులో వేసేసుకుందాం. వేసి దీన్ని స్లోగా ఈ మిశ్రమంలో మనం కలిపేసుకొని దీని రంగు మనకు కావలసిన మంచి ఆరెంజ్ కలర్లో మనం తయారు చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి ఇంకా కొంచెం కలర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే మరి కొంచెం ఆ వేడి పెనం మీద వేసుకుందాం కొంచెం. అయితే ఇలా రంగు కలిపినప్పుడు ఆ నీళ్లు యాడ్ అవుతాయి కాబట్టి దీన్ని మనం కొంచెం చక్కగా మళ్ళీ కుక్కర్ 3-4 నిమిషాల పాటు లైట్గా కుక్ చేసేసుకుందాం. ఇది చిక్కగా తయారు చేసేసుకుందాం. స్టవ్ కట్టేసి దీన్ని ఇదే వేడిలో కొంచెం సేపు ఇలా చక్కగా కలిపేసుకుందాం. దీన్ని కూడా కొంచెం చిక్కగా తయారు చేసేసుకుందాం. మరి కావాలంటే ఇలా స్పాచ్యులా ఎదురుతాయి. దీన్ని మనం ఆ పాలకోవా మనం చేసిన తెల్ల మిశ్రమాన్ని ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, అదే మిశ్రమం ఒకటి తెల్లగా ఒకటేమో చక్కగా ఆరెంజ్గా. ఇలా చేసుకున్నప్పుడు మనకి ఆరెంజ్ రంగు ఎక్కువగా ఉండాలి, తెల్లది కొంచెం తక్కువగా ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీనిపైన వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు దీన్ని మనం సన్నగా దానిపైన స్ప్రెడ్ చేసుకుందాం. చూడండి, ఇలా ఈ విధంగా మనం అయితే మనం దీన్ని పైన స్ప్రెడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇలా చూడండి ఈ పైనుంచి. ఎందుకంటే మనం కొంచెం గట్టిగా అంటే కింద ఉన్న తెల్ల మిశ్రమం మనకి పాడైపోతుంది. అందుకని చెప్పేసి కేవలం పాలపొడి అలాగే మనం దీంట్లో వెన్న ఈ విధంగా చేసుకొని మనం చక్కగా దీన్ని స్లోగా స్మూత్గా ఒకే లెవెల్లో మనం చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా చక్కగా చేసుకున్న తర్వాత దీన్ని మనం రెస్ట్ ఇచ్చి, అంటే రెస్ట్ అంటే ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మనం చాలా తక్కువ వెన్న వేసుకున్నాం, ఇంకా కొంచెం వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే దీనిపైన మనం కొంచెం ఇలా వెన్నతోటి దీన్ని చక్కగా మనం ఒక మంచి లెవెల్గా వచ్చేంత వరకు చేసేసుకుందాం. చక్కగా సెట్ అయిన దాన్ని మనకు కావలసిన షేప్లో కట్ చేసుకొని చక్కగా, అంటే ఇవన్నీ కట్ చేసేసుకున్నాను, చూడడానికి కూడా చూడండి ఎంతో పర్ఫెక్ట్గా ఉంది. అయితే మనం కేవలం పాలు మనం కొంచెం వెన్న చక్కగా పంచదార వేసి ఎంతో ఈజీగా మనకి బయట స్వీట్ షాపుల్లో చాలా చోట్ల వెళ్ళినప్పుడు తింటుంటే పిండి పిండిలా ఉంటుంది. ఎందుకంటే మైదాపిండిని కొంచెం నూనెలో వేయించి ఎక్కువ మైదాపిండి పాల పొడి తక్కువగా వేసి ఇవే బర్ఫీలు తయారు చేస్తూ ఉంటారు. సో మరి మీకు ఇళ్లలో పాలపొడితో ఎలా చక్కగా ఈజీగా ఈ బర్ఫీ చేసుకోవచ్చో చూసారు కదా. తింటుంటే కూడా మంచిగా ఆ పాల రుచితోటి భలే టేస్టీగా అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా చేసుకోండి, తినండి. మరి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి. ప్రతిరోజు జీవితాన్ని ఆస్వాదించండి. మంచి రకరకాల రుచికరమైన ఈ వంటలు తిండు. మరి తింటే ఎన్నో రకరకాల రుచికరమైన వంటలు తింటూ జీవితాన్ని చక్కగా ఆస్వాదించండి. ఇలా లేయర్స్ లేయర్స్గా ఉన్నప్పుడు దీన్ని చూడడానికి కంటికి చాలా బాగుంటుంది. రుచి దీంట్లో కొంచెం అంత రూకేవడా వాటర్ వేయడం లేకపోతే రోజ్ ఎసెన్స్ వేయడం వల్ల ఈ రెండు లేయర్స్లో కొంచెం టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. చూస్తారు కదా, చేసుకోండి, తినండి, సూపర్ అని చక్కగా ఎంజాయ్ చేయండి. మిల్క్ పౌడర్తో బర్ఫీ దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని వెన్న పాలు పోసి దాంట్లో మనం మిల్క్ పౌడర్ కూడా వేసి ఒక 2-3 నిమిషాల పాటు లైట్గా కుక్ చేయాలి. ఆ మిశ్రమం చిక్కబడ్డ తర్వాత అందులో పంచదార యాలకుల పొడి వేసి మరి కొంచెం సేపు కుక్ చేసుకుని దీంట్లో సగం మిశ్రమం తీసుకుని ఒక ప్యాన్ లో కొంచెం నెయ్యి గానీ వెన్న గానీ వేసి గ్రీస్ చేసి దాంట్లో ఈ మిశ్రమాన్ని వేయాలి. మరి కొంచెం మిశ్రమంలో మనం కొంచెం కుంకుపు నీళ్లు కేవడా కానీ రోజ్ ఎసెన్స్ కానీ వేసి దాన్ని చూపించిన విధంగా కలుపుకుని అది కూడా కొంచెం చిక్కగా తయారైన తర్వాత దాన్ని ముందుగా సెట్ చేసుకున్న మిశ్రమం పై వేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ గా వచ్చిన ఈ మిల్క్ పౌడర్ బర్ఫీని కొంచెం చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసి స్వీట్ లా చక్కగా వడ్డించుకోవచ్చు. ప్రతిరోజు అద్భుతమైన రుచికరమైన వంటలు ఈటీవీ అభిరుచిలో మీరు చూస్తూనే ఉంటారు. మళ్ళీ మళ్ళీ ఆ వంటలు చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేసి మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని మరోసారి చూడొచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఫేస్బుక్ లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి, కొత్త విషయాలు తెలుసుకోండి.
మనం కొంచెం హెల్తీగా టేస్టీగా ఓట్స్ తోటి మనం ఒక రెసిపీ చేసుకుందాం. అలాగే ఈరోజు ఈ ఓట్స్ని మనం ఇలా ఒక పెనం తీసుకొని దీంట్లో ఈ ఓట్స్ వేసుకుని పిల్లలకి నచ్చే విధంగా వాళ్ళు ఏదైతే ఇష్టంగా తింటారో, మనందరికీ తెలుసు ఈ రవ్వ లడ్లు ఇలాంటి మంచి మంచి టేస్టీ టేస్టీ ఉన్న లడ్లు మనం మంచిగా చేసి పెడితే ఇష్టపడతారు. ఈ ఓట్స్ లడ్డు కూడా ఆ మధ్యలో మనం ఈ డేట్స్ చూడండి, మరీ ఎక్కువగా కూడా తీసుకోలేదు ఈ డేట్స్ దీంట్లో. అంటే ఇవన్నీ అతుక్కుపోయి ఒక ముద్దలా ఉండకుండా దీంట్లో వేసి చక్కగా ఈ విధంగా డేట్స్ని మనం చిన్న చిన్నగా మన కిస్మిస్ లా నోట్లో తాకే విధంగా ఈ పొడితో పాటు చక్కగా కలిపేసుకుందాం. పంచదార పొడి మీకు కావలసినంత వేసుకోండి. ఈ లడ్డూలు చాలా చాలా బాగా వస్తాయి. యాలకులు ఆ డేట్స్ అన్నీ వేసాం కదా, ఇప్పుడు మనకి కావలసిన సైజు లడ్డూలు. ఆ సువాసన సూపర్గా ఉంది. మంచి యాలకుల పొడి నెయ్యి వేసాం, అందులో ఓట్స్ కూడా చక్కగా వేయించుకున్నప్పుడు దాంట్లో వచ్చే ఆ అద్భుతమైన సువాసన ఎలా ఉందా. ఫుల్గా తినడం కంటే దాన్ని ముక్కలు కట్ చేసి లడ్డూలో అక్కడక్కడ తాగుతుంటే భలేగా ఉంటుంది.